ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో వస్తున్న ఈ కాంట్రవర్షియస్ వీటి గురించి ఇవి ఫాలో అవుతున్నారా సార్, తెలుస్తున్నాయా మీకు ఏమన్నా? కాస్టింగ్ కౌచ్ అని ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా, ఎందుకు వస్తున్నాయి సార్ అసలు ఇట్లాంటివి? ఇప్పుడే ఉన్నాయా, ఎప్పటి నుంచో ఉన్నాయి అంటారా? ఎప్పటి నుంచో ఉంటాయండి. స్పాట్ ఎమోషన్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా మనకి సినిమాలు కూడా పెట్టారు. బలే దంపతుల సినిమాలో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అనేది రైలు కింద పడి చచ్చిపోతుంటాడు, ఆత్మహత్య చేసుకుంటానికి. రైలు వచ్చేస్తుంటుంది, వస్తే అట్లే ఆశీర్వాదం వచ్చి సేవ చేస్తాడు. లేదండి, ఎందుకంటే నేను చచ్చిపోవాలా, ఏంటి గొడవ అది ఇది, ఎందుకు చచ్చిపోవాలా అంటే నేను అనుకున్న సాధించి రాబోతుంది సార్, అది సార్ చచ్చిపోవాలనుకున్న సాధించలేదు, సాధించలేదు సార్. సరే నాకు ఒక్క రోజు టైం తర్వాత నేనే నేను చంపేస్తా అంటాడు నాయసారు. ఒక్కరోజు అతను కొన్ని పనులు చెప్తాడు, ఇక్కడ ఈ లెక్క పెట్టాలి, అది లెక్క పెట్టాలి, ఇది లెక్క పెట్టాలి, లైఫ్లో ఒక చిన్న అచీవ్మెంట్ చూపిస్తాడు. చూస్తే అవునా సార్, సరే సరే జాబ్ ఓకే నేను చేయొచ్చా, జాబ్ చేయలేదు అని చెప్పాను కదా నేను చచ్చిపోవాలను రా అని చెప్పి అలాగే పడుకు ఇంకో టైం వస్తుంటే అమ్మ నేను చచ్చిపోను సార్, లైఫ్ అనేది మనకు ఉంది అని సందేహం. ఒక మనిషి పక్కన ఉంటే ఇలాంటివి స్పాట్ ఎమోషన్స్ ఉంటాయి, కరెక్ట్ పర్సన్ పక్కన లేదు ఇది తప్పు మనం చేయకూడదు ఇలాగా అని చెప్పేవాడు పక్కన ఉంటే అది జరగదు. అది ఆ పక్కన ఉండేవాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేశారనుకో వాడు సెల్ఫిష్నెస్ కోసం, అది తప్పు అవుతుంది. సో ఈ స్పాట్ ఎమోషన్స్ అన్నీ కూడా లాంగ్గా ఆలోచించి దారిలో పెట్టే మనిషి పక్కన ఉంటే జరగదు నా ఉద్దేశం. దాన్ని ఎక్స్ప్లైట్ చేసేవాళ్ళు వస్తారు, వాళ్ళ వల్లే డేంజర్. అందుకని ఈ మెయిన్ ఇది ఇన్స్పైర్ అయిన మనిషి కొంచెం డెప్త్ ఆలోచించాలి, దేనికైనా ఏది నా కెరీర్కి ఎలాగా హెల్ప్ అవుతుంది, ఎంతమంది ఎలా చెప్పుకుంటారు, దీనివల్ల లాభం ఉందా లేదా, లేదా ఇలా రకాలుగా ఆలోచిస్తే ఈ తప్పు చేయలేరు నా ఉద్దేశం. కానీ ఒకప్పుడు లేదు సార్, ఈ మధ్య ఇండస్ట్రీలో కూడా చాలా నెగిటివ్ రివ్యూస్ వస్తూ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది కదా ఇండస్ట్రీ గురించి. మీరు ఎప్పటి నుంచో 4 డికేడ్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఇలాంటివన్నీ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఒకటి మాత్రం నిజమండి, మన మన చుట్టూ ఇలాంటి ఉంది కదా, ఏదైనా ఉంటే బాగా మీరు ఆ ఇండస్ట్రీ పర్సన్ ఎక్స్ప్లోర్ చేసే సంస్థ మన చుట్టూ ఉంది, మనం ఏదైనా అంటే మనల్ని బ్యాడ్గా చేస్తారు అనేది మనం ఉంది కదా, అది అవేర్నెస్ గా ఉండి వాళ్ళకి మనం దొరకకుండా ఉండాలి. మనం చేసేది వాళ్ళకి దొరకకూడదు, అప్పుడు మనం ఎవరు ఏం చేయలేదు కదా. అందుకని మనం దానికి చాలా జాగ్రత్తగా ఉండి మనం తప్పులు చేయకూడదు అని పెట్టుకుంటే వాళ్ళకి దొరకకూడదు నా ఉద్దేశం. యాక్టర్స్ గురించి, సెలబ్రిటీస్ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి డీటెయిల్గా ఇన్ డెప్త్గా చాలా బాగా వినాలి తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్.